మాజీ ఎమ్మెల్యే గారు, ఈరోజు ఎన్నికల తర్వాత యాడికి పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో నోటికి అదుపు ఆత్మ లేకోకుండా మాట్లాడటం జరిగింది. తాడిపత్రికి ఆరు రోజులు అయితే నీళ్లు రాలేదని, నీవు కిన నిజంగా నాయకుడే పుట్టింటే, నీ దగ్గర నిజాయితీ ఉందన్న ధైర్యం దమ్ము నీకుంటే రేపు పొద్దున 8 గంటలకు మాతో పాటు గండికోట ప్రాజెక్టు పోదాంరా. నీ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు నువ్వు ఎలా గండి కొట్టావో, నువ్వు ఎలా దున్నపోతున్నా మేసావో నీకు మేము చూపిస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ తాగినీటి అద్దెకి పునాది వేశాం. ఆ రోజే ఆయన కన్సర్న్ తెలిపితేనే నీ ఫైల్ ముందుకు కలిపింది అన్నది నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఛాలెంజ్ చేస్తావా అయ్యా? నువ్వు రోజు మా సీఎం గారి కారు పట్టుకునేది తక్కువ, మీ పార్టీలో చేరుతాను పార్టీలో చేరుతాను, నువ్వెందుకయ్యా నీ దరిద్రం మాకు మాకు అని మా సీఎం గారు వద్దంటున్నారు కాబట్టి నువ్వు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. ఏ రోజు నువ్వు వైఎస్ఆర్ సిపి పార్టీలో నువ్వు రావడానికి ఎలా ప్రయత్నం చేసావో నువ్వు దేవుని ముందు ప్రమాణం చేస్తావా? రా, ఏ దేవుని ముందు ప్రమాణం చేస్తావు? గాయత్రమ్మ గుడి దగ్గర చేస్తావా? ఉక్కరామలింగేశ్వర గుడి దగ్గర చేస్తావా? ఇంకా నీ ఫ్రాడ్ ఏమంటావు? మా ఎమ్మెల్యే ఫ్యాక్టరీల దగ్గర పోయి కమిషన్లు అడుగుతున్నావా? చెప్పమంటావా నీ జాతకం? మున్సిపాలిటీలో సీనా అనే ఒక బ్రోకర్ను పెట్టుకొని నీ పక్కన ఈరోజు నువ్వు గన్మెన్గా తిప్పుకుంటున్నటువంటి ఒక ఆలూరు పొట్టి నాయకుడు ఎంత డబ్బులు వసూలు చేసి నీకు ఇచ్చారో ఏ ఫ్యాక్టరీ నుంచి ఏమో తెలియదా? కానీ అడపత్రిలో ముస్లిం సోదరులు దాదాపు 3,000 లారీలు పెడితే నీ 150 లారీలు రైట్ రైట్ రై అని పోతానే కానీ ఏ ఒక్క లారీ ఓనరన్నా దినం మనిషి దినం కానీ 2 రోజులకోసారి లోడ్ అయిపోతే మరి వాళ్ళకో నీకి నీకో నీతే నువ్వు న్యాయం ఎక్కడ చెప్తావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కార్యకర్తలు ఆదుకున్నావని యో నువ్వు మాలాంటి నాయకుల ఇళ్ళకు వచ్చి అడుక్కున్నావు తెలుగుదేశంలో చేరతామని. మా పుణ్యాన తెలుగుదేశంలో చేరినావు, చేరినావు కాబట్టే అత్యంత నీచమైన మోసగాడి కాబట్టే చేరి మా సహాయ సహకారం తీసుకుని నిట్ట నిలువున మా గొంతులు కోసి మాతో ఆట్లాడుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు అమాయకుడు కాబట్టే నిన్ను నమ్మినాడు, అనంతపురం డిస్టిక్ నీ చేతిలో పెట్టినాడు, నీటుగా నువ్వు ముంచినావు, అంతకు తప్ప ఇంకోటి కాదు. మా ఎమ్మెల్యేని మాట్లాడుతున్నావు, మా ఎమ్మెల్యే కంటే నువ్వు నీతిలో ఎక్కడ గొప్ప చెప్పు. నీ ఎండ పెట్టుకొని నీ దగ్గర ఉండే పొట్టి పొట్టి నాయకులు తాడిపత్రి మున్సిపాలిటీలో బీదలు చేసుకుంటే, గంప వ్యాపారం చేసుకుంటే బీదలు కూడా 10 సంవత్సరాలు అత్యంత క్రూరంగా రోజుకు 50 రూపాయలు చెప్పిన వసూలు చేసుకున్నారే. రాత్రికి ఆ డబ్బు నీ ఇంటికి చేరిందే. ఆ రక్తపు కూడు నీ కొడుకు బిడ్డలకు ఎలా అప్పిందో నీకేమన్నా ఒక్కరోజన్నా గుర్తుందా? ఏం మాట్లాడుతున్నావు? గాంధీ షాపులు వేసుకున్నావు, 10% ఈ రోజు నీ ఎంఆర్పి మీద అత్యంత క్రూరంగా రిక్షా వాళ్ళకి ఆటో వాళ్ళకి వీళ్ళను కూడా వదిలిపెట్టలేక దోచుకుంటున్నావు. అంతెందుకు? నీ సిండికేట్ లో లాస్ట్ కు బ్రాందీ షాప్ లో వాటర్ ప్యాకెట్లను వదిలిపెట్టినావా? లాస్ట్ కు చీప్ లిక్కర్ తాగే ప్లాస్టిక్ గ్లాసులు వదిలిపెట్టినావా? ఏం వదిలిపెట్టినావు ఒకటి చెప్పు. ఏమంటావు? 25 టిప్పర్లు పెట్టిస్తుందన్నమా అయ్యా. ఒకసారి రా, వీరాపురం వంకలు చూస్తామా? సద్దలు తిన్నాక ఆ వంకలు చూస్తామా? ఆ వంకలో నువ్వు ఎంత తోగినాపం పండే రోజు అత్యంత సమీపంలో ఉంది. మా దగ్గర మైనింగ్ ఎక్కడికి పోదు. నిన్ను తోడతాం, నిన్ను రోడ్డునకి ఈడుస్తాం. చట్ట ప్రకారము మా నాయకుని అదుపాజ్ఞలో మేము చర్య తీసుకొని తీర్తాం. వదిలిపెట్టే ప్రసంగం